जगन संपूर्ण हक द्वारा लब्धिदार याजमा हक कल रिजिस्ट्रेषन वन वारे एपयोगकान वैएससीपी प्रभुत्म नीगे प्रतिपक्ष नायक अवगाहन लेकिन माटन चला हास्यास्पद प्रकाश जिदोर्न मंडल परषत् अद्यक्षरा गुम पद्मजा प्रतिपक्ष नायक दुष्प्रचारा ताम तीव्र खंडम ओटीएस अंटे मुझे प्रजल के अवगाहन असल की ओटीएस अंटे पंदी रेल पदको आगस्ट पदहे वरक पब्धिदार पटा इनाई वालू पूर्ति लब्धिदार पूर्ति याजमा कावटा की वन टाइम सेटिलमेंट मन जगन प्रभुत्म पथका एर्पट्ट जी दादी द्वारा एंटे మీరు పూర్తి యాజమాన్య హక్కు అనేది మీరు కల్పించుకోగలుగుతారు. ఇది కానీ తీసుకొని వెళ్ళి మీరు ఇప్పుడు బ్యాంకులో పెట్టుకున్న దీంట్లో మీకు రుణం అంటే అమౌంట్ వస్తుంది అలానే కాదు, కానీ మీరు పూర్తి హక్కుదారులు అవుతారు దానికి. అట్లానే ఓటీఎస్ యొక్క ప్రాంప్ట్ గురించి అందరికీ తెలియక రకరకాలుగా మాట్లాడుతున్నారు. ప్రముఖంగా తెలుగుదేశం వాళ్ళు దీన్ని ఇంకొక రకంగా ప్రచారం చేస్తున్నారు, కానీ ఓటీఎస్ వల్ల చాలా ప్రయోజనం జరుగుతుంది. ఇది ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్, అంటే మనము ఇంతకుముందు గృహాలకు రుణాలు తీసుకున్నాము ప్రభుత్వం ద్వారా, అవి ఎప్పుడైనా కట్టాల్సిందే మనం, అవి ఎవరు ఎగ్గొట్టడానికి అవకాశమే లేదు. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ టైం సెటిల్మెంట్ కింద గ్రామాలలో 10,000 రూపాయలు కడితే ఆయనకు రుణమాఫీ జరిపి ఆ లబ్ధిదారునికి పట్టా ప్లస్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. చాలా గొప్ప పథకం ఇది. ఆ రిజిస్ట్రేషన్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన పత్రాన్ని బ్యాంకులలో పెడితే మనకు లోన్ ఇచ్చే సదుపాయం కూడా ఉంది. గ్రామాలలో ఒక రేటు, తర్వాత మేజర్ పంచాయతీలు ఒక రేటు, తర్వాత మున్సిపాలిటీ ఒక రేటు పెట్టి మన జగనన్న చాలా ఉపయోగకరమైన ఇది లబ్ధిదారులకు. కాబట్టి దీన్ని వేరే పార్టీలు ఎవరైనా కానీ దీన్ని దుష్ప్రచారం చేయడం మానుకోవాలి, దీనికి సహకరించాలి ఇంకా, ఎందుకంటే దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రవేశపెట్టారు. దీనికి అవగాహన తెలియక ప్రతిపక్ష నాయకులు దుష్ట ప్రచారం చేస్తున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆనాడి పాదయాత్ర కాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఆ ప్రభుత్వం చేసిన మోసాలు తెలుసుకొని ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కానీ వాటిపై శాశ్వత హక్కు ఇవ్వలేదు అని చెప్పారు. దానిని తెలుసుకొని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న సంపూర్ణ హక్కు అనే పథకం ద్వారా వారికి పూర్తి స్వేచ్ఛ హక్కు కలిగించారు. ఈ ఇంటిని అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకోవడానికి కానీ అలాగే ఆ ఇంటిపై శాశ్వత హక్కు పొందడానికి చట్టపరమైన పిల్లలకు ఆస్తి పత్రాలుగా ఇవ్వడానికి వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ప్రవేశపెట్టారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అలాగే వాలంటీర్లు సచివాలయ వ్యవస్థపై తీవ్రంగా ఖండిస్తున్నారు. అవన్నీ అవగాహన కలిగించి వారిపై ప్రత్యేక శిక్షణ కలిగించాలని కోరుకుంటూ దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, వన్ టైం సెటిల్మెంట్ అంటే అవగాహన కలిగి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ ఎంపీపీ గుమ్మా పంపించండి. మన జగనన్న గారు ప్రభుత్వం వచ్చినాక వన్ టైం సెటిల్మెంట్ అనేది ఎంతో మంచి ప్రోత్సాహకర కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో మంచి అవగాహన కల్పించి గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంటే ప్రతిపక్షం వాళ్ళు ఎన్నో విమర్శలు చేస్తున్నారు. కానీ విమర్శలు మానుకోండి, దానివల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు ఎందుకంటే గ్రామాల్లో ప్రజలకు ఒక టైంలో రిజిస్టర్ లేనటువంటి ఒక స్థలానికి కూడా ఈరోజు 10,000 రిజిస్ట్రేషన్తో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఎంతో 25,000 ఉన్నటువంటి అమౌంట్ని సింగిల్ పేమెంట్లో 10,000 రూపాయలు చెల్లిస్తే రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అందువలన ప్రజలు దీన్ని గమనించి విమర్శలను పక్కన పెట్టుకొని ప్రతి ఒక్కరూ వన్ టైం సెటిల్మెంట్ ఉపయోగించుకొని మీ అందరూ ఫ్యూచర్లో మంచి అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యాంకులో రుణం తీసుకోవాలంటే
ఆ బాండ్ చేసి పోయి పెట్టుకుంటే బ్యాంకులో కొంత అమౌంట్ ఇస్తారు ఏం అవసరమైనప్పుడు ఇటువంటి అన్నిటి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని వన్ టైం సెటిల్మెంట్ పిలుపులు ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం